కడప జిల్లా రైల్వే కోడూరులో నిరసనలు హోరెత్తుతున్నాయి. రాజంపేట జిల్లా సాధన కోసం విపక్షాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. రైల్వే కోడూరులో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసనలకు సిద్ధమయ్యాయి. అయితే టీడీపీ శ్రేణుల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. చెంగల్రాయుడిని అరెస్టు చేశారు. చెంగల్రాయుడి అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాయి. చెంగల్రాయుడిని వెంటనే విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేశారు. టీడీపీ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రమణారెడ్డి, పూర్తిగా కూడా ఏదైతే అశోక్ బాబును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఇటు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా తమ నిరసనను శాంతియుతంగా తెలియజేస్తున్నాయి. శాంతియుత నిరసన ర్యాలీలపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపినటువంటి క్రమం కనపడతా ఉంది. ముఖ్యంగా రాజంపేట, కడపలోని పలువురు టీడీపీ నేతలపై పూర్తిగా కూడా పోలీసులు తమ జులుం ప్రదర్శించినటువంటి పరిస్థితి. రాజంపేట ప్రాంతంలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడుపై పూర్తిగా కూడా పోలీసులు ఒకంత దాడి చేశారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. పూర్తిగా కూడా రాజ్యాంగ పద్ధతిలో తన వాక్ స్వాతంత్రాన్ని బహిర్గతంగా వెల్లడించడానికి కూడా లేదా అంటూ కూడా బత్యాల పోలీసులపైన కూడా మండిపడ్డటువంటి క్రమం. ఈ క్రమంలో పోలీసులు బత్యాల చెంగల్రాయుడు పైన పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధంగా దాడి చేశారని ఆయన వర్గీయులు ఇప్పటికే వాపోతున్నటువంటి ఆ క్రమం కనపడుతూ ఉంది. పూర్తిగా కూడా ఇటు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల అభిప్రాయాలు తీసుకోకుండా ఒకవైపు జిల్లా విభజన కూడా చేశారు. జిల్లా విభజనలో రాజంపేటకు అనేకమైనటువంటి అన్యాయం జరిగిందంటూ ఆది నుంచి పోరాడుతున్నటువంటి బత్యాల చెంగల్రాయుడు పైన కడప జిల్లా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఘనం పూర్తిగా కూడా ఆయన్ని టార్గెట్ చేసిందని మరోవైపు వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి ఆ క్రమం కనపడతా ఉంది. ప్రజా సమస్యలపైన పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజాకంటక నిర్ణయాలపైన పోరాడితే పోలీసులను ఉసిగొలిపి పూర్తిగా కూడా అరెస్టులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇటు ఇతరత్ర ప్రజా సంఘాలు కూడా పూర్తిగా ఆరోపిస్తున్నటువంటి క్రమం అయితే కడప జిల్లా నెలకొంది. గ్రేట్, థాంక్యూ రమణారెడ్డి.